హాయ్ హలో వెల్కమ్ టు ఈగల్ మీడియా వర్క్స్ నేను మీ అమర్నాథ్ పాకలపాటి దేశవ్యాప్తంగా అనేక మంది నోట వింటున్నటువంటి మాట పెన్షన్ విధానం ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగులందరికీ వచ్చేటువంటి పెన్షన్ కొన్ని కారణాల వల్ల ప్రభుత్వం వెనకడుగు వేసి ఆ విధానాన్ని మార్చి మరొక నూతన విధానంతో వచ్చింది మరి ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులు మాత్రం మాకు పాత పెన్షన్ విధానమే కావాలని పట్టుబడుతున్నారు కరవమంటే కప్పకోపం విడవమంటే పాముకోపం మరి ఈ నేపథ్యంలో ఇటు ప్రభుత్వ ఉద్యోగుల్ని ఇటు ప్రజల్ని ఎలా ప్రభుత్వాలు సమాంతరంగా నడుపుకుంటూ వస్తాయి అనేది ఇవాళ దేశవ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో అనేకమైనటువంటి విషయాలపై తన గడాన్ని వినిపిస్తూ ఎప్పటికప్పుడు ప్రజలకు ఒక మంచి మార్గనిర్దేశాన్ని చేస్తున్నటువంటి లోక్సత్తా వ్యవస్థాపకులు ఫౌండేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఫౌండర్ డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు మనతో ఉన్నారు వారిని అడిగి ఈ పెన్షన్ విధానం వల్ల ప్రజలకు లాభమా ప్రభుత్వానికి నష్టమా లేకపోతే ఎలాంటి విధానాలను చేపడితే భవిష్యత్ తరాలకు ఒక ఉజ్వల భవిష్యత్తుని అందించగలం అనేటువంటి విషయం గురించి వారిని అడిగి వారి మాటల్లోనే తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే మన ఓ పక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు చాలా పెన్షన్లు ఇస్తుంది మరి ఆ పెన్షన్లు ఇస్తున్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు పట్టకొట్టడం ఎంతవరకు కరెక్ట్ అని వాళ్ళు వాదిస్తున్నారు ప్రజల పెన్షన్ని ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చే పెన్షన్ని ఒకే ఘాట్ని కట్టేయచ్చా ఇది చాలా చాలా తప్పు వాదన ఏంటంటే మనం రెండు విషయాలు మర్చిపోతున్నాం ఒకటి ప్రజల కోసం ప్రభుత్వం ప్రభుత్వ ప్రభుత్వోద్యోగుల కోసం ప్రజలు ఉన్నారా ప్రజల కోసం ప్రభుత్వం అన్నది ఈ దేశ ప్రజల కోసం ఆ విషయాన్ని విస్మరించి మనం ఇలా మాట్లాడితే ఇంతకంటే చాలా అసలు ప్రజాస్వామ్య వ్యతిరేకమైన దృక్పథం ఇంకోవట్లేదు ఈ దేశ ప్రజల కోసం మనం ఉన్నాం ఈ దేశంలో బేతరికం ఉన్నది ప్రభుత్వ వైఫల్యం వల్ల ఉద్యోగులు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు చట్టసభలు కావచ్చు ప్రభుత్వాల వైఫల్యం వల్ల మంచి చదువు ప్రతి బిడ్డకి ఈ దేశంలో అందితే మంచి ఆరోగ్యం జేబులో ఖర్చు లేకుండా ప్రతి బిడ్డకి ఈ దేశంలో అందితే ఈ కులం ఆ కులం లేకుండా ప్రతి బీద కుటుంబాల పిల్లలకు అందితే మౌలిక సదుపాయాన్ని మన పన్నుల డబ్బుతో ఈ దేశంలో ప్రభుత్వాలు కల్పిస్తే పెట్టుబడులు ప్రోత్సహించి ఆర్థిక వ్యవస్థ పెంచి ఏర్పాట్లు చేస్తే చట్టబద్ధ పాలన ఉంటే అసలు ఈ బెదరికం ఎందుకు ఉండేది ఇంతమంది ఇంత ఇంత కన్నీళ్ళు కష్టాలు ఎందుకు ఉండేవి దేశంలో అవన్నీ చేయని ప్రభుత్వం మరి ప్రజలు బాగ్రహంతో ఎదురు తిరుగుతారు కాబట్టి వాళ్ళు ఏదో రకంగా ఏమరచాలని చెప్పని తాత్కాలికంగా కొద్దిపాటి సాయం చేస్తున్నారు మనం మర్చిపోతున్నాం ఈ ప్రభుత్వం అన్నది ఈ ప్రజల కోసం పన్నులు కడుతోంది ఈ ప్రజలు రెండోది ఎంత ఇస్తున్నారు పెన్షన్లు బాగా ఇస్తున్నారు అనుకుంటే సగటున ఆంధ్రప్రదేశ్ లెక్కేస్తే మూడు వేలు నెలకు మూడు వేలు అంత ఇస్తున్నారు అది ఆంధ్రప్రదేశ్ దేశంలో చాలా ఎక్కువ కింద లెక్క మిగతా చోట ఇంకా తక్కువ ఇస్తున్నారు సగటున ముప్పై వే ముప్పై ఐదు వేలు ముప్పై ఆరు వేలు వస్తుంది ఏడాదికి ఆంధ్రప్రదేశ్లో సగటు ప్రభుత్వోద్యోగి పెన్షన్ ఎంతో తెలుసా ప్రస్తుతం ఐదు లక్షల నలభై వేల రూపాయలు ఒక సంవత్సరానికి ఒక సంవత్సరానికి ఐదు లక్షల నలభై వేల రూపాయలు పన్నులు కట్టే వేదలకి ప్రభుత్వాల వైఫల్యం వల్ల ప్రభుత్వ యంత్రాంగం వైఫల్యం వల్ల బేదరికంలో కూరుకుపోతున్న వాళ్ళకి విద్యా ఆరోగ్యం అంతకు అలమట్టించే వాళ్ళకి బేదరిక నిరంతరం కొనసాగి కన్నీళ్లు కలుస్తున్న వాళ్ళకి తరాలు గడిచినా కూడా ఆ బేదరికంలోనే మళ్ళీ తరతరాలుగా పిల్లలు మగ్గుతున్న వాళ్ళకి ఏడాదికి ముప్పై ఆరు వేలు డబ్బులు ఇస్తే మనం అది చాలా అన్యాయం అంటున్నామా వాళ్ళ పన్నుల డబ్బుల్లోంచి వాళ్ళ పన్నుల డబ్బులు లాక్కుని ఐదు లక్షల నలభై వేల రూపాయలు గతంలో పనిచేసాలన్న వంకన దానికి ఏర్పాట్లు చేయకుండా ఈవేళ డబ్బులు ఇస్తే ధర్మం అంటున్నామా ఎవరి వాదం చేస్తున్నారు ఇవ్వండి వాదం చెప్పండి ఒకసారి నేను చెప్పిన అంకెలు కాదని చెప్పను ఒక ఏం మాట్లాడుతుందా మనం కాబట్టి ఇవి చాలా వికృతమైన వాదన సో త్వరలో ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఎన్నికలు జరగబోతున్నాయి ఈ నేపథ్యంలో ఈ పెన్షన్ విధానం బహుశా ఎవరైతే అధికారం ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నారో వారి నుంచి స్పష్టమైనటువంటి ఒక హామీ కోసం పట్టుపట్టే ఉంది ఇటు ప్రభుత్వానికి అలాగే ప్రభుత్వ ఉద్యోగులకి మీరు ఇచ్చే సందేశం ఏంటంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఉద్యోగులకు నేను చెప్పేదల్లా మీరంతా సమాజంలో భాగం సమాజం నెత్తి మీద కూర్చుని పీడించే వాళ్ళు కాదు ఉద్యోగులు ఒక ప్రజాస్వామ్య సమాజంలో ప్రజలు పన్ను డబ్బులతో పోషిస్తున్నారు మిమ్మల్ని ప్రజలకు సేవలు అందించడం కోసం మీరున్నారు ప్రజల భవిష్యత్తుని నాశనం చేసి మీకు భవిష్యత్తు ఉందనుకోపోకండి అసలు అది అలాంటి ప్రయత్నం చేస్తే రేపు పొద్దున మీకు గ్యారంటీగా జీతాలు పెన్షన్లు రెండు రావు నేను నిష్కర్షగా చెప్తున్నాను ఒక్కసారి మూడున్నర నన్ను చూడండి మీరు దేశ ఆర్థిక స్థితే సంక్షోభంలో పడితే సంక్షోభం అనివార్యం పాత పెన్షన్లు పద్ధతి కొనసాగినట్టయితే అన్ఫండెడ్ పెన్షన్లు కొనసాగినట్టయితే ద క్రెడిట్ ఆఫ్ ఇండియా దేశ పరపతి దెబ్బతిన్నట్టయితే ఆర్థిక అస్థిరత్వం వస్తే పాత పెన్షన్తో ఇవన్నీ అనివార్యం అప్పుడు వెంటనే మూడు నలభై అమలులోకి అమల్లోకి వస్తే జీతాలన్నీ తగ్గిపోతాయి ప్రభుత్వ ఉద్యోగులవి పెన్షన్లన్నీ రద్దయిపోతాయి అలాంటి ప్రపంచాన్ని కోరుకుంటున్నారా మీరు కాబట్టి మీకు న్యాయం జరగాలి ప్రజలకు న్యాయం జరగాలి అదే సమయంలో ఈ డబ్బు రిస్క్ ఎక్కువ తీసుకుని మనం పెట్టిన డబ్బు ప్రభుత్వం పెట్టిన డబ్బు కానీ లేకపోతే ఉద్యోగులు పెట్టిన డబ్బు కానీ రేపు పొద్దున్న ఈ డబ్బంతో కూడా పోతే ఏమవుతుందన్న భయం సహజం కాబట్టి ఖచ్చితంగా దాని తగిన ఏర్పాట్లు ఉండాలి దానికోసం ఉద్యోగులు పట్టుబట్టాలి నాలాంటి వాళ్ళని కూడా గట్టిగా పట్టుబడతాం ఉద్యోగుల కోసం అని చెప్పని రెండోది ఉద్యోగికి స్వేచ్ఛ ఉండాలి తన పేరుతో ఖాతాలో ఉన్న డబ్బు తన పేరుతోనే ఉంటుంది ఆ డబ్బు తన పేరుతో ఖాతాలో ఉన్న డబ్బు ఏ రకంగా పెట్టుబడి పెట్టాలని చెప్పి ఉద్యోగకి అధికారం ఇద్దాం మనం ఆ రకంగా చేద్దాం తప్ప అంటే పెన్షన్ వచ్చే పద్ధతి ఏర్పాటు చేద్దాం గ్యారంటీగా పెన్షన్ వస్తున్న హామీ వచ్చి ఏర్పాటు చేద్దాం తప్ప భవిష్యత్తు మీద భారం వేసి ఈ వేళ పనికి పెన్షన్లకు ఏర్పాటువేళ చేయకుండా ఖజానాలోంచి మన పిల్లల భవిష్యత్తుని నాశనం చేసేది ఉద్యోగులకు చేతున్న జీతభత్యాలు రాకుండా చేసేది దేశ ఆర్థిక భవిష్యత్తును నాశనం చేసేది అసాధ్యం మీరు కిందలో తపస్సు చేసిన కూడా అసాధ్యం అది కాబట్టి మీరు ఈ దేశం నుంచే వచ్చారు మీ తల్లిదండ్రుల గురించి ఆలోచించండి మీ అన్నదమ్మాన్ని గురించి ఆలోచించండి మీ బంధువుల గురించి ఆలోచించండి మీ చుట్టూ ఉన్న వాళ్ళు గురించి ఆలోచించండి పను డబ్బులు కట్టి మిమ్మల్ని పోషించే వాళ్ళని గురించి ఆలోచించండి అంత ప్రభుత్వ ఉద్యోగంలో చేరినప్పుడు నేను దేశ సేవ కోసం వస్తాను దేశమాత కోసమే ఉన్నాను నేను ఆదర్శంతో వచ్చిన వాళ్ళే కదా ఒక్కసారి ఆ వయసు గుర్తుంచుకోండి నిన్న ఉద్యోగంలోకి వచ్చిన వాడు ఆరు మర్చిపోతే అట్లాగా ఈ ప్రజల నుంచి సమాజం నుంచి వచ్చాను ఈ సమాజానికి మంచి చేయడం కోసం వచ్చాను సమాజం నన్ను పోషిస్తోంది మార్కెట్లో పదివేల రూపాయల జీతం వచ్చే ఉద్యోగం ప్రభుత్వంలో నలభై వేలు ఇస్తున్నారు కాదా ఒక్కసారి గుండె మీద చేసి చెప్పండి నాకు దాదాపు ఏ ఉద్యోగం అయినా సరే బయట పనికి పదిహేను వేలు వస్తే ప్రభుత్వం అరవై వేలు వస్తుంది ఆ పైన పెన్షన్ వస్తుంది ఆ పైన జీతం పెరుగుతుంది అదే పనిగా పని చేయకుండా అవుతుంది అది కూడా మాట అట్లా కాబట్టి మనం ధర్మంగా ఆలోచించాలి అలాగే ప్రజలు కూడా ఉద్యోగులు అందించాలని కోరుకోవాలి కానీ ఉద్యోగులకు జీతభత్యాలు రావద్దు ప్రజలు కోరుకోవట్లేదు కొంచెం ప్రజలు కోరేదాయా మాకు సేవలు అందాలి గవర్నమెంట్ ఆఫీస్ చూస్తే మా మనుషులన్నా చూడండి మాకు కావాల్సిన పని చేయండి సకాలంలో మమ్మల్ని పురుగుల్లాగా చూడబోకండి పన్నులు కట్టేవాళ్ళం ఓటు వేసేవాళ్ళం దేశంలో పోరడం అంచేత ప్రజాస్వామ్యాన్ని కొంచెం మనం సార్థకం చేయాలి మీరు అన్నట్టుగా నేను దీని మీద వర్క్ చేస్తున్నప్పుడు నిన్న సాయంత్రం ఒక రిక్షా పుల్లర్ దగ్గరికి వెళ్ళాను సార్ ఏదో కారణం వెళ్తే ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ గురించి ఒక టాపిక్ నడుస్తుంది కదా మీకు ఏమైనా తెలుసా అంటే నాకు తెలియదు బాబు అన్నాడు ఆయన అన్న తర్వాత నేను కొంచెం విపులంగా చెప్పాను చెప్పిన తర్వాత ఇవన్నీ నాకు తెలియదండి వాళ్ళకి ఎలాగో మనం చాలా డబ్బులు ఇస్తున్నాం కానీ గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్తే మమ్మల్ని గౌరవంగా చూస్తారా సిఫార్సు ఇవ్వకరు లేకుండా లంచం ఇవ్వక్కరు లేకుండా పది సార్లు తిరగక లేకుండా ఎమ్మెల్యే గారు కాల్ పట్టుకోకుండా మాకు చిన్న పాస్ పాస్ పుస్తకం కావాల్స్తే ఈజీగా ఇస్తారా అని అడిగాడు సార్ నాకు నాకు అంటే ఒక రిక్షా పుల్లర్లోనే అంత ఆవేదన ఉందంటే అంటే ప్రభుత్వ ఉద్యోగులుగా ఇంత మిరనట్టుగా వాళ్ళు మన సేవకులు ఏ ప్రజలైతే వాళ్ళని సమాజంలో కాస్త విద్యావంతులను ముందు కూర్చోబెట్టారో ఆ ప్రజలకే సేవ చేయకుండా మా పెన్షన్లు లేకపోతే మా డబ్బులు వీటి గురించే మన చర్చ అంతా ఉంటే ఇంక ఈ ప్రజాస్వామ్యం ఎప్పుడు సార్థకత అవుతుందంటారు అందుకనే మనకేమైందంటే గొంతున్న వర్గాలు సంఘటిత వర్గాలు అది ఉద్యోగులు కావచ్చు సంపన్నులు కావచ్చు రాజకీయంగా అధికారం వాళ్ళు కావచ్చు పార్టీలు నాయకత్వ స్థానంలో ఉన్న వాళ్ళ కుటుంబాలు కావచ్చు వాళ్ళు ఈ రాజ్యాన్ని కైవసం చేసుకున్నారు ప్రజల పేరుతో ప్రజాస్వామ్యం ఏమంటున్నాం కానీ ఇది కేవలం కొద్ది మంది పెత్తనం కోసం ఉన్న రాజ్యం ఇది కొనసాగితే హింస పెరుగుతుంది దేశంలో ఎల్లకాలం ఇది నడవదు పొద్దున మన పిల్లలకే భయంకర హింస మనం చూస్తాం ఆ రిక్షా కార్మికుల్లో ఆవేశం ఆ కోపం కట్టలు దించుకుంటే ఈ దేశాన్ని మనం కాపాడలేం వాళ్ళందరినీ కాల్ చేస్తాం మనం ఆవేశపెడితే రెండోది ప్రభుత్వోద్యోగులు రాజకీయంలో ఉన్నవాళ్ళు అధికారులు అందరూ కాదు దుర్మార్గులు కాదు చాలామంది చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు కొంతమంది శక్తికి మించి పనిచేస్తున్నారు మరి కొంతమంది వాళ్ళ జీతంలోంచి సామాన్య ప్రజలకి వాళ్ళు ఏ చట్టం వాళ్ళని కొరల మనసు పెట్టి ఖర్చు పెడుతున్నాను నాకు తెలిసి అందరూ టీచర్లు వాళ్ళ జేబుల్లోంచి కత్తిపెట్టి వాళ్ళు ఎన్నో కూడా నాకు కొంతమంది నేను సాయం చేస్తున్నాను అలాంటి వాళ్ళకి పిల్లలకు మంచి విద్య అందాలని చెప్పని శక్తికి మించి వాళ్ళు ఖర్చులు పెట్టి ఆ ట్రైనింగ్ అది ఇచ్చి ఆ విద్య కోసం కష్టపడుతున్నారు అలాగే ఉద్యోగులు కొంతమంది వాళ్ళ జీతము వాళ్ళ పెన్షను చాలా భాగం సామాన్యులకి వెళ్ళటం కోసం ఖర్చు పెట్టేవాళ్ళు నాకు తెలుసు చాలామంది ఎంతోమంది నిజాయితీగా చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు అందరిని ఒక ఘాటును కట్టడం ధర్మం కాదు కాబట్టి మనం సమాజంలో అంతర్భాగంగా ఉన్నాం కానీ వర్గాలుగా చీరిపోయి ఉద్యోగి అంటే నేను నెత్తి మీద కూర్చుంటాను అని అంటే నేను అందరి నెత్తి మీద కూర్చొని దేశాన్ని దోచుకుంటాను దాష్టికం చేస్తాను పన్నులు కట్టే సామాన్య పౌరుడి అంటే వాళ్ళని చులకన చేస్తానని చెప్పండి ప్రజాస్వామ్యం కాకదు ఈ సమాజం నిలవదు మీరు అన్నట్లుగా రాజ్యాంగంలో ఉన్నటువంటి మూడు వందల అరవై ఐదో అధికారణం ద్వారా ఒక ఎక్స్ట్రీమ్ పొజిషన్కి వెళ్ళిన తర్వాత ఈ పెన్షన్ అరవై ఈ మూడు వందల అరవై అధికారణం ద్వారా ఎక్స్ట్రీమ్ పొజిషన్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ జీరోకి వచ్చేస్తామని అంటున్నారు కానీ ఈ లోపలనే హిమాచల్ ప్రదేశ్ రాజస్థాన్ పశ్చిమ బెంగాల్ ఇలాంటి రాష్ట్రాలు మళ్ళీ పాత పెన్షన్ విధానానికి వెళ్తానండి ఇలాంటి వాటి కోసం చట్టపరంగా ఏమైనా చేయగలమంటారా పూర్తిగా చేయగలం ఇప్పుడు పెన్షన్ మీరు పాత పెన్షన్ తెచ్చుకుంటామంటున్నారు తెచ్చుకోండి ఇప్పటికే జాతీయ స్థాయిలో చట్ట ప్రకారం ఒక నిర్ణయం జరిగింది ఏమిటది ఇప్పటిదాకా ఈ రాష్ట్రాల్లో పదులు వేల కోట్ల రూపాయలు పెన్షన్ డబ్బు జమ అయింది ఎందుకంటే రెండు వేల నాలుగు నుంచి పద్దెనిమిది ఏళ్ల పాటు ఏళ్ల పాటు ఉద్యోగులు కానీ లేకపోతే ప్రభుత్వాలు కానీ పెన్షన్ డబ్బులు పెన్షన్ ఫండ్లో పెట్టినాయి ఆ డబ్బు తిరిగి ఇస్తే ఏమవుతుంది తప్పు చేసినందుకు మీకు బహిమానం వచ్చినట్టు అవుతుంది అది ఇవ్వకుండా నిర్ణయం జరిగింది ఎందుకంటే ఇప్పటికే చట్టంలో ఆ రకంగా ఉంది కాబట్టి ఆ డబ్బుని ఇచ్చేది లేదు తర్వాత పెన్షన్ రూపంలో పెడుతుంది తప్ప మీకు ప్రభుత్వానికి ఇవ్వమని చెప్పాను కానీ అది చాలదు మీరు ఎంతైనా పెన్షన్ ఇచ్చుకోండి భవిష్యత్తులో ఏ పద్ధతిలో ఇచ్చుకోండి దానికి డబ్బులు డిస్కౌంటెడ్ క్యాష్లో ఉంటారు అంటే ముప్పై ఏడతల కోటి రూపాయలు ఖర్చు అయితే ఇవాళ కోటి రూపాయలు ఉండదు ఇవాళ పోసి ఇరవై లక్షలు అంతా ఉంటుంది ఆ డబ్బు ఎంత అయితే అంత క్యాలిక్యులేట్ చేసి ఆ డబ్బుని బడ్జెట్లో కేటాయించి ఆ డబ్బుని ఫండ్లో పెట్టండి అప్పుడేమవుతుంది మీరు ఇది ఎంతచుకున్నారన్నది ప్రజలు మీకు మద్దతు ఇస్తే ఆ రకంగా ఖర్చు పెట్టాలని మీ నిర్ణయం అయితే మీ ఇష్టం కానీ దాని మూల్యాన్ని ఈవేళ మీరు చెల్లిస్తున్నారు రేపటి తరం మీద మా భారం పెట్టట్ల అప్పుడేమవుతుంది మీకున్న బడ్జెట్లో ఇప్పటికి ఎవరికి డబ్బులు లేవు అప్పులు లేకుండా అప్పు చేసి పప్పు కూడా ఉన్న బడ్జెట్లో మీరు ఇంత డబ్బు దానికి అదనంగా కేటాయిస్తే ఈ పొరపాటు నిర్ణయానికి తాత్కాలికంగా ఈ కొద్ది ఓట్ల కోసం నిర్ణయానికి దాని మూల్యం ఇప్పుడే చెల్లిస్తున్నారు అది వెంటనే అర్థమవుతుంది మిగతా రంగాల్లో డబ్బులు ఉన్నావు మీకు అప్పుడు అది కావాలని ప్రజలు కోరుకుంటే ఓకే మాకు ప్రజలకిచ్చే సంక్షేమం ఆగిపోతుంది రోడ్లు ఆగిపోతాయి విద్య ఆగిపోతుంది ఆరోగ్యం ఆగిపోతుంది అయినా సరే డబ్బులు అట్లా పెట్టనండి అని ప్రజలు కోరుకుంటే ఓకే ఇప్పుడేంటి ప్రజలకు అర్థం కాకుండా ప్రజలు కోరుకోకుండా ప్రజలకే మాత్రం తెలియకుండా భవిష్యత్తు అనేది భారం వేస్తున్నారు ఆ భారం ఇవాళ కనిపించట్లేదు కాబట్టి రేపు పొద్దున గ్యారంటీగా దివాళ తీస్తుంది కూలిపోతుంది యాక్సిడెంట్ అనివార్యం ఇది దాన్ని ఢీ కొట్టడం అనివార్యం కానీ ప్రజలకు అర్థం కాదు బాగుంది అనుకుంటున్నారు కాబట్టి ఆ ఏర్పాటు చేయాలి ఆ ఏర్పాటు చేయడానికి రాజ్యాంగపరంగా భారత ప్రభుత్వానికి బాధ్యత ఉన్నది ఆ బాధ్యతను ఢిల్లీ నెరవేర్చట్ల మనం ఒత్తిడి తీసుకొచ్చి ఆ పని చేయించాలి ఖచ్చితంగా చేయించాలి రెండు వందల తొంభై మూడు అధికారమైన రాజ్యాంగంలో ఉంది దాని ప్రకారం దేశ ఆర్థిక భవిష్యత్తుని కాపాడడానికి మన వచ్చేతరం భవిష్యత్తుని కాపాడడానికి దేశ పరపతిని కాపాడడానికి ప్రభుత్వం జాతీయ స్థాయిలో చర్యలు తీసుకునేటువంటి అధికారం కాదు బాధ్యత ఉన్నది ఆ పని చేయించాలి దానికోసం కొంత విప్పాలి ఆ ప్రయత్నాన్ని ప్రజాస్వామ్య పీఠం దేశంలో చాలామందితో చేస్తుంది విజ్ఞులైన ప్రతి ఒక్క ఆర్థికవేత్తకి ఉన్నతాధికారులందరికీ దేశంలో అన్ని రంగాల్లో అట్లాగే రాజకీయంలో కొద్దిపాటి అనుభవం ఉన్న ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలుసు ఇది రహస్యమే రహస్యమేం కాదు ఇది కాకపోతే ప్రతి వాళ్ళు కూడా రేపు పొద్దున్న నాశనం అయితే మనకేం కావాలా రేపు అన్నది లేనట్టుగా ప్రవర్తిస్తున్నాం రేపు అనేది ఉంది అనివార్యంగా ఉంది మనం గుర్తించాలి ప్రతి కుటుంబానికి అసలు తెలుసు రేపు లేకుండా ఉండదు ఇవాటితో జీవితం పరిసమాప్తం కావటంలా అది కొంచెం అర్థమైతే చాలు మనం ఖచ్చితంగా దీన్ని కాపాడుకోవచ్చు సమయం వచ్చింది కాబట్టి మీ వ్యక్తిగతమైనటువంటి అంశం ఒకటి అడుగుతున్నాను సార్ మీరు ఐఏఎస్ నుంచి బయటకు వచ్చే ముందు ప్రధాన కార్యదర్శి గారు మిమ్మల్ని వ్యక్తిగతంగా వద్దు వెళ్ళొద్దు అనేది మిమ్మల్ని అడ్డుకుంటే మీరు కాదు అని బయటకు వచ్చారు ఆ నేపథ్యాన్ని ఒకసారి వివరిస్తారా అంటే నా అదృష్టం ఏంటంటే ప్రభుత్వంలో ఎవరు నువ్వు వెళ్ళిపోవని కోరుకోవాలా అధికార పక్షం కానీ ప్రతిపక్షం కానీ ఉన్నతాధికారులు కానీ స్నేహితులు కానీ మిత్రులు కానీ అందరూ ఉండమనే కోరుకున్నారు సమాజం కానీ నాకు అపారమైన ఆదరణ పొందిన వాళ్ళు నా ఒక అదృష్టం అవుతుంది దానిలో భాగంగా చాలామంది మిత్రులు కొందరు మంత్రులు కొందరు ఉన్నతాధికారులు నన్ను పాపం వ్యక్తిగతంగా వచ్చి నా మీద సానుభూతితో ఈ కుర్రాడేమైపోతాడన్న భయంతో ప్రధాన కార్యదర్శి గారు ఇంకో ఐదేళ్ళు నుండి జయప్రకాష్ ఇంకో నాలుగేళ్ళు నుండి పెన్షన్ వస్తుంది మీకు ఈ నాలుగేళ్ళు మీరు లీవ్ చేసుకుని చేయండి ఇంత బాగుంటే ఓకే అయినా పెన్షన్ వస్తుంది అప్పుడు ఫస్ట్ జీవితం భరోసా ఉంటుంది కుటుంబం బాగుంటుంది అని చెప్పంటే ఒక లక్ష్యం మీద సిద్ధి లేకపోతే నాకు నమ్మకం లేకపోతే సమాజాన్ని నేను ఎలా కలిగిస్తాను నాలుగేళ్ళు ఆగలేను ఈ దేశం నష్టపోతుంది చెప్పి నేను బయటకు వచ్చాను అట్లాగే ప్రభుత్వం నాకు ఒక ఇప్పుడు దాకా ఎప్పుడు మాట్లాడలే మషం నాకు ఇళ్ళ స్థలాన్ని ఇచ్చింది ఇవాళ పది కోట్ల రూపాయలు ఉంటుంది నేను వద్దని నమస్కారం పెట్టి తిరిగి ఇచ్చేశాను ఒక మంత్రి గారు నా దగ్గరికిప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నాకు మంత్రి గారు స్వయంగా ఇంటికి వచ్చి మీరు కార్సైన నిజాయితీ ఉంది మీలో మరి మీకు ఎవరు అన్యాయంగా ఏమీ చేయట్లేదు అందరితో పాటు మీకు ఇచ్చారు అందరు అధికారితో పాటు మీకు ఇస్తున్నారు ఇంతగా ఇంత మొండిగా ఉంటే కుటుంబం అయిపోతుంది అని చెప్పంటే నా మనస్కరించట్లేదండి వద్దన్నేమ చేత ఇది గొప్ప నేను అనుకోవట్లా ఇంతకంటే గొప్పగా చాలామంది చేశారు నేను చెప్పేది మనమేమీ ప్రభుత్వంలో ఉచితంగా పనిచేయాలి నేను ఎక్కువ జీతాలు లేవ నాకు జిల్లా కలెక్టర్గా ఉన్నవాడు పదిహేను వేలు పద్నాలుగు వేల జీతం వచ్చేది ఇంట్లో నుంచి డబ్బులు తీసుకుని పదివేలు పది పెద్ద తన వచ్చే జాగ్రత్తగా వాళ్ళు కాపాడు పాడుకునేవాడు కానీ ప్ర ప్రజలు సమాజం పోషించింది ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన నాలాంటి వాళ్ళకి ఈ సమాజం బాధ్యతనిచ్చింది గౌరవాన్ని ఇచ్చింది పది మందికి మంచి చేసే అవకాశాన్ని ఇచ్చింది గుర్తింపునిచ్చింది ప్రేమను పంచింది దాన్ని ఎన్ని కోట్ల రూపాయలు దక్కిన లెక్కేసుకుంటే అనాపసంతో లెక్కేసుకుంటే ఎలాంటి మనుషులు అవుతాం మనం ఈ సమాజం లేకపోతే ఈ సమాజం వచ్చిన ఆదరణ లేకపోతే నాలాంటి వాళ్ళం మారుమూల పల్లెటూళ్ళల్లో తెలుగు మీడియంలో ప్రభుత్వ పాఠశాలల్లో పంచాయతీ జిల్లా పాఠశాలలో చదువుకున్నవాళ్ళం ఒక్క రూపాయి ఫీజు కట్టలేదే నేను కట్టిన ఏమైనా పది రూపాయలు ఫీజు ఏమన్నా ఉంటే అంతకంటే చాలా ఎక్కువ రేట్లు నాకు స్కాలర్షిప్లు వచ్చాయి మంచి మార్కులు వచ్చినాయన్న కారణంగా ఏదో ర్యాంకులు వేరే అని చెప్పాను ఎంబీబీఎస్ చదివితే నేను ఒక్క రూపాయి కట్టలేదే ఆరు వందలు ఐదు వందలు వేయో ఉండేది గవర్నమెంట్ కాలేజీలో ఫీ అంతకంటే ఎక్కువ నాకు స్కాలర్షిప్ ప్రభుత్వం నుంచి వచ్చేది ఒక్క రూపాయి లేకుండా ఈ దేశం విద్య నొచ్చిందే నాకు మేధస్సును పెంచింది ఏ సిఫారసు లేకుండా ఇంత ఈ ఉద్యోగంలో అగ్రస్థానంలో వచ్చాను నేను ఈ పార్టీ కులం లేకుండా వీళ్ళు ఆదరించి ప్రజలకు మంచి అవే అని చెప్పి నన్ను కూర్చోబెట్టారు ఎంత గట్టిగా నిలబడ్డ అన్ని పార్టీలు వాళ్ళు కూడా గౌరవించారే ఆదరించారు కొన్ని సందర్భాల్లో వాళ్ళ మనసు కొంచెం దెబ్బతిన్నా కూడా అరే చెప్పిన మాట వండు వీడు వీడు చాలా మొండివాడు అది చాలామంది అనుకున్నారు కూడా ఉంటారు చాలామంది నేను అసలు పొగరు ఎక్కువ అలా అని వాడుకుంటాను చెప్పిన మాట విండని చెప్పని కానీ ఏ ఉద్దేశంతో చెప్పిన మాట వినం లేదు ప్రజల కోసం ఏం చేస్తున్నారు గమనించి వాళ్ళు గౌరవాన్ని ఇచ్చారు ప్రేమను పంచారు కాబట్టి ఈ సమాజం నుంచి ఎంత పొందిన మనం ఇంకా సమాజం నుంచి రాలేదనుకోండి నాకు అర్థం కావట్లేం కావాలో మనం చాలామందివి ఈ సమాజం నుంచి విద్య పొందిన వాళ్ళము లేకపోతే ఈ సమాజంలో ఉద్యోగాలు పొందిన వాళ్ళము ఈ ప్రభుత్వంలో అధికారులుగా ఉన్నవాళ్ళం లేకపోతే రాజకీయంలో ఉన్నవాళ్ళము మన అర్హత కంటే మనం చేసిన దానికంటే సమాజం నుంచి చాలా 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 పొందాం నాకు ఏమాత్రం సందేహం లేదు ఇరవై ఏడు సంవత్సరాలుగా నేను ఒక రూపాయి జీతం తీసుకోవాలి ఆ ప్రభుత్వం నుంచి బయటకు వచ్చేసాను అన్నాడు నేనైనాడు క్షణం ఆలోచించాల ఈ ప్రభుత్వానికి నన్ను పోషించే బాధ్యత లేదు ఈ ప్రజలు నన్ను పోషించి నన్ను నేను పోషించుకోవాలి నా తంటాలు నేను పడాలి చుట్టూ ఉన్న సమాజానికి నేనేం చేయాలో నిర్ణయం చేసుకోవాలి ఇలా ఈ దేశంలో కొన్ని లక్షల మంది చేశారు చేస్తున్నారు స్వతంత్ర పోరాటకాలను మనం ఊహించని త్యాగాలు చేశారు ఉరికెక్కారు కొంతమంది ప్రాణాలు కోల్పోయారు మన ఆఫ్రాలు ఏం మనం అంత హాయిగా బతుకుతున్నాం పిల్ల పాపలతో మనం ఏమీ త్యాగాలు చేయలేదు ఊరికంత మన మానసికంగా అనుకోవడం తప్ప ఎవరన్నా ఒక్క ప్రభుత్వోద్యోగి తిండికి లేకుండా ఉన్నారా కష్టాల్లో ఉన్నారా ఆర్థికంగా చెప్పండి ఏం మాట్లాడుతున్నాం మనం మరి ఈ దేశంలో ఎంత ఎంతమంది అసలు రేపు పొద్దున భోజనం ఎక్కడ దొరుకుతుందో తెలియని వాళ్ళు ఉన్నారు ఏమవుతుందో తెలియని వాళ్ళు ఉన్నారు ఓ ఇంట్లో ఉండాలని చెప్పంటే అద్దెకించుకునే అవకాశం లేని వాళ్ళు ఉన్నారు పిల్లల్ని స్కూల్కి పంపించాలంటే మంచి స్కూల్కి పంపించే అవకాశం లేని వాళ్ళు ఉన్నారు ఆరోగ్యం కావాలంటే అప్పులు వాళ్ళు ఉన్నారు ఈ సమాజం ఎవరి కోసం మనం ఉన్నతి కావాలి అదే సమయంలో సమాజంలో అందరూ ఉన్నతి కావాలి వ్యక్తి సుఖము సమాజ హితము రెండింటినీ కలపకపోతే వ్యక్తి బ్లాభపడ్డు సమాజం నాశనం అవుతుంది కాబట్టి మనం చేసేది గొప్ప విషయంగా నేనేనాడు అనుకోలే అందుకు నా నోటి నుంచి త్యాగం అన్న మాట తరపు రాలేదు మనం మన కోరుకున్న సమాజం కోసం ప్రేమతో మన కుటుంబానికి మనం చేసుకోవట్లా ఏ తల్లిదండ్రులైనా కూడా మూర్ఖులు తప్ప పిల్లల కోసం త్యాగం చేశాను తల్లిదండ్రులు ఎవరైనా ఉంటారా ఆ మాట ఎవరు ఉంటారా ఇది నా బాధ్యత నా గర్వం నా ఆనందం నా సంతోషం నా తృప్తి కోసం చేస్తున్నాను అలాగే మన సమాజం కూడా సమాజంలో భాగం కాకుండా నేను అనుకుంటే నేను వద్దు నేను ఎప్పుడూ అనలా యువతకు ఎప్పుడు చెప్పాను నన్ను వేల మంది నా దగ్గరికి వచ్చిసారి నేను త్యాగాలు చేసేస్తాను మీరు చెప్పండి మేము అంత అన్ని వదిలేస్తాం చెప్పండి కోపడుతుంటాను నీ నీ కాళ్ళ మీద నిలబడబోయా నీ తల్లిదండ్రుల కోసం వాళ్ళు కష్టపడ్డారు కన్నీళ్ళు కార్చారు వాళ్ళు కళ్ళలు కంటున్నారు నీ కాళ్ళ మీద నువ్వు నిజాయితీగా నిలబడు నిజాయితీగా సంపాదించుకో అదనంగా ఉన్న శక్తిని నీ సమయాన్ని నీ ఆలోచనని నీ నైపుణ్యాన్ని దేశం కోసం ఇవ్వు త్యాగంగా కాదు ఇది అంత అవసరం అది కూడా ఇంతే అవసరం కాబట్టి అప్పటికిప్పుడు నేను చెప్పేది అది అదే నేను చేశానని భావిస్తున్నాను అదే సమాజంలో అందరూ చేయాలని కోరుతున్నాను అందుకని ఇది పెద్ద విషయం ఏం కాదు అది సందర్భం వచ్చింది కాబట్టి ఈవేళ కొంతమంది అపోహలు ఉన్నాయి రకరకాలుగా మన దేశంలో ఏంటంటే నిజాయితీగా విషయాలను చూడడం కాకుండా ప్రతిదానికి ఒక కులము ఒక వర్గము ఒక మతము ఒక పార్టీ మరొకటి లేకపోతే దోషంలాడ్డము పిచ్చి ప్రలాపనలు బూతులు ఇది కాదు సభ్యత సంస్కారం ఉన్న సమాజంలో జరగాల్సింది నిజాయితీ అయిన చర్చ వాస్తవాల ఆధారంగా చర్చ ద్వేషరహితమైన చర్చ అందరినీ ప్రేమించేటువంటి చర్చ నిర్మాణాత్మక పరిష్కారాలను సాధించేటువంటి చర్చ భవిష్యత్తును కాపాడే చర్చ పార్టీల వల్ల ఉంటే రేపు పోతాయి నాయకులు అంటారు రేపు పోతారు అధికారులు అంటారు రేపు పోతారు హార్ట్ అటాక్ వస్తే ఈ సాయంత్రం పోతాను నేను ఎంతకాలం ఉంటాం మనం అశాశ్వతం ఎవరు శాశ్వతం కదా మనందరికీ అందరికీ తెలుసు ఈ మధ్యలో ఈ అహంకారాలు ఈ అజ్ఞానాలు ఈ మూర్ఖత్వాలు ఈ భేషజాలు అవి వదిలేసి కొంచెం మనం ఉన్నంత కాలంలో మనం ఏం చేద్దాం మన కుటుంబానికి ఏం జరుగుతుంది మనకేం జరుగుతుంది చుట్టూ ఉన్న సమాజానికి ఏం జరుగుతుంది సమానం ఏం చేయటం అట్లా అంతకంటే గొప్ప విషయం లేదు ప్రభుత్వ ఉద్యోగులుగా మీ పాత్రను చాలా అద్భుతంగా నిర్వర్తించారు దానికి చాలా గీట్రాళ్ళు ఉన్నాయి సమాజంలో ఇప్పటికీ చాలాసార్లు ప్రూవ్ అయింది అది అయితే ఒక చిన్న విషయం ఏంటంటే మీ పాప పుట్టినప్పుడు మీరు అప్పుడు హెల్త్ సెక్రటరీగా ఉన్నప్పుడు అదే గవర్నమెంట్ హాస్పిటల్లో మీ మిస్సెస్కి డెలివరీ చేయించారు అది చిన్న విషయం కాదు నిజానికి అంటే మనకున్న గవర్నమెంట్ పరిస్థితులు ఎలా ఉంటాయి మన గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ స్కూల్స్ కానీ ఎంత అధ్వానంగా ఉంటాయో మనందరికీ తెలుసు కానీ అక్కడ లైఫ్ అండ్ డెత్ మ్యాటర్ కదా సార్ అంత సెన్సిటివ్ ఇష్యూలో కూడా అంత డేర్ స్టెప్ ఎలా తీసుకున్నారు ఓల్డ్ సిటీలో నాయాపూల్ దగ్గర మెటర్ హాస్పిటల్ ఉండేది ఇప్పుడు దాన్ని కూల్చేసి ఇంకేదో ప్రభుత్వ హాస్పిటల్ కూడా కట్టినట్టున్నారు అక్కడ ఆసుపత్రిలో మా సిచరిన అవసరమైంది మా పాప పుట్టడానికి ఆసుపత్రిలో చేర్చాం కాకతాళీయంగా ఆ అమ్మాయి పుట్టడం కోసం ఆపరేషన్ జరిగిన రోజునే పేపర్లో నన్ను హెల్త్ సెక్రటరీగా వేసినట్టుగా పత్రికల్లో వచ్చి నేను తిరస్కరించాను ఎందుకంటే అంతకుముందు హెల్త్ సెక్రటరీ నేనే ముఖ్యమంత్రి కార్యాలంటే మంచి మనిషిని ఎంపిక చేసి ముఖ్యమంత్రి గారికి చెప్పి ఆయన అక్కడ నియామకం చేశాం మరి నా కోసం ఆరు నెలల్లో ఆయన పంపించడం నాకు ధర్మం కాలేదు మంచి నేను కొన్ని ప్రమాణాలకి కట్టుబడి నిలబడ్డాను అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఏనాడు కూడా మనకు ఫలాంది కావాలి కాబట్టి అని చెప్పినది పద్ధతి కాదు అని చెప్పాను వాళ్ళకి ఆ సంగతి తెలియదు కదా పేపర్లో చూశారు చూసి సార్ మీ అమ్మాయి ఇక్కడ పుట్టిందని నేను నవ్వాను ఏ అమ్మాయి ఇక్కడ మనుషుల పిల్లలు పుట్టరా అని చెప్పాను అంతేకాంటే అన్ని చోట్ల ఇది సాధ్యం అవుతుంది నేను అంటల్లా కానీ నేను చెప్పేది ఎప్పుడైతే గొంతు వాళ్ళు కాస్త కోస్తా పరపతి ప్రభుత్వ సేవలను వాడడం ఆపేస్తామో ఆ సేవలు మరింత క్షీణిస్తాయి ప్రాణం పోయే స్థితిలో చేయమని నేను అంట అది మూర్ఖత్వం అవుతుంది కానీ వీలున్నంత మేరకు మనం కనుక సేవలను ఉపయోగించుకుంటే అందుకని నేను ఎప్పుడు కూడా ప్రతి కార్యక్రమంలో కూడా ఆరోగ్యానికి కూడా నేను ఒక మోడల్ తయారు చేశాను దానిలో మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మీరు భేదల కోసమే అని చెప్పంటే కాలక్రమేణా సేవ అంతరించిపోతుంది మధ్యతరగతి వర్గాలు కాస్త విషయం తెలిసిన వాళ్ళు గొంతున్న వాళ్ళు వాళ్ళు ప్రశ్న చేయగలిగే శక్తి ఉన్నవాళ్ళు నిలబడి ఆ సేవలుగా అందుకుంటే అప్పుడేమవుతుందంటే వాళ్ళ నుంచి ఒత్తిడి వస్తుంది ప్రజాస్వామ్యం వికసించాలంటే మధ్యతరగతి దానిలో భాగస్వామ్యం ఉండాలి అంచ వీలున్నంత మేరకు అంత వీలుంటే అంత ఇప్పుడు కూడా నేను వీలుంటే ఆ క్యూలో నుంచి ఉంటాను అట్లాగే ఏమన్నా పని కావాలంటే పద్ధతి ప్రకారం చేయడానికి ప్రయత్నం చేస్తాను లేకపోతే ఏమిటంటే అసలు ఇక ఇంకా సామాన్యులకు ఓరక లభించదు ఈ దేశంలో ఇప్పుడు మా అమ్మాయి పూర్ణారోగ్యంతో పుట్టింది ఏం కాలేదు ఆపరేషన్ జయప్రదంగా జరిగింది ఆ పేరుతో మేము ఒక మూడు నాలుగు వేలు ఐదు వేలు ఖర్చు పెట్టి కొంచెం ఆరు మంది బాగు చేశాం కొంచెం ఏదో చాట్ నగరం చేసాం కాబట్టి నష్టమేం జరగలేదు కదా మనం ఇంకోటి ఉండదు నేను చాలా బుద్ధిపరి అప్పుడు కానీ ఇప్పుడు కానీ అతి తక్కువ ఖర్చుతో పనిచేస్తే ముందు అవసరాలు కనుక తగ్గించుకుంటే ఖర్చు తగ్గితే డబ్బు అవసరం ఉండదు డబ్బు అవసరం లేకపోతే భయం ఉండదు రేపు పొద్దున అవుతుందని బాధ ఉండదు సంపాదించేదానికంటే ఖర్చు పెట్టి తగ్గిస్తే సంపాదన ఉద్యోగస్తులు కూడా మన సమాజం నుంచే వచ్చారు మన ప్రజలందరూ కట్టే పన్నుల డబ్బుల్నే వాళ్ళు జీతాల రూపంలో తీసుకుంటున్నారు ఉద్యోగస్తుడి భద్రత అలాగే సమాజంలో ఉన్నటువంటి ఇతర వ్యక్తుల భద్రత కూడా ప్రభుత్వం పాత్రే అంటున్నారు డాక్టర్ జయప్రకాశ్ నారాయణ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ